హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కుక్బర్ ఈరోజు నేను సూపర్ ఈజీ ఐస్ క్రీమ్ కేక్ చూపిస్తున్నాను ఈ సమ్మర్లో బర్త్డేస్కైనా లేదా వేరే ఏ అకేషన్స్కైనా ఈ ఐస్ క్రీమ్ కేక్ని ఒకసారి ట్రై చేయండి జనరల్గా హైబ్యాకోండి పెద్ద పెద్ద ఐస్ క్రీమ్ స్టోర్లో దొరికే కేక్ కన్నా చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఈ కేక్ని ఎందుకు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ను కూడా ప్రెస్ చేశారంటే నేను ఇలాంటి కొత్త కొత్త వీడియోస్ ఏం అప్లోడ్ చేసినా దాని నోటిఫికేషన్ మీకు వస్తుంది సరే మనం వాళ్ళ వీడియోలోకి వెళ్ళిపోదామా లెట్ స్టార్ట్ ఫస్ట్ మనం కింద లేయర్ కోసం ఏదైనా ఒక కేక్ని తీసుకోవాలి నేను ఇక్కడ చాక్లెట్ కేక్ని తీసుకున్నాను ఈ కేక్ లేయర్ మరీ పెద్దగా కాకుండా ఇలా పల్చగా ఉంటే చాలు ఫ్రీజర్లో పెడతాం కదా కేక్ గట్టిగా అయిపోయి మరీ పెద్దగా ఉంటే అది తినడానికి బాగోదండి ఇలా పల్చటి లేయర్ తీసుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఇలా ఓహెచ్పి షీట్ అని బేకింగ్ సప్లై స్టోర్లో అయినా స్టేషనరీ స్టోర్స్లో అయినా దొరుకుతుంది దాన్ని తీసుకుని ఇలా మనం కేక్ లేయర్ చుట్టూ పెట్టుకుని గట్టిగా టేప్ వేసుకోండి ఇవన్నీ చేసేలోపు ఐస్ క్రీమ్ ఫస్ట్ లేయర్ దేని వేసుకుంటారో దాన్ని ఫ్రీజర్ నుండి తీసి నార్మల్ ఫ్రిడ్జ్లో ఓ పదిహేను ఇరవై నిమిషాలు పెట్టారంటే అది కొంచెం మెత్తబడుతుంది మనకి స్ప్రెడ్ చేయడానికి కూడా వీలుగా ఉంటుంది ఇలా ఒక లేయర్ ఐస్ క్రీమ్ని స్ప్రెడ్ చేశాక క్లింగ్ గ్రాప్ చేసేసి రెండు గంటలు ఫ్రీజర్లో పెట్టుకోండి మళ్ళీ సేమ్ అలానే మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఓ గంటన్నర తర్వాతే మనం సెకండ్ లేయర్ ఐస్ క్రీమ్ ఏది వేసుకుందాం అనుకుంటున్నామో దాన్ని ఫ్రీజర్ నుండి తీసి ఫ్రిడ్జ్లో పెట్టేయండి అలా పెట్టేస్తే టైం వేస్ట్ అవ్వకుండా ఫ్రీజర్లో అది సెట్ అయ్యేలోపు ఫ్రిడ్జ్లో ఇది మెత్తపడిపోతుంది రెండు గంటల తర్వాత సేమ్ ఇలానే సెకండ్ లేయర్ను కూడా మనం స్ప్రెడ్ చేసేసి కవర్ చేసి మళ్ళీ రెండు గంటలు ఫ్రీజర్లో పెట్టేయాలి ఇక ఇలానే మనం థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఇలా మీకు ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు నేనైతే మూడు లేయర్స్ వేశాను స్ట్రాబెర్రీ మ్యాంగో ఇంకా చాక్లెట్ ఇంకా ఫైనల్ లేయర్ సెట్ అయ్యేలోపు విప్పింగ్ క్రీమ్ని ఇలా స్టిఫ్ పీక్స్ వచ్చేలా బీట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేశారంటే కేక్ సెట్ అయిన వెంటనే మనం పైన డిజైన్ వేసేయచ్చు ఐస్ క్రీమ్ లేయర్స్ వేసేటప్పుడు కానీ విప్పింగ్ క్రీమ్ డిజైన్ వేసేటప్పుడు కానీ వీలైనంత స్పీడ్గా చేసేయండి ఐస్ క్రీమ్ కదా మనం ఒక లేయర్ వేసేలోపు కింద లేయర్ కరిగిపోతుంది లేదా మనం వేసే లేయర్ కరిగిపోతుంది పైన విప్పింగ్ క్రీమ్ డిజైన్ మనం స్లోగా వేసామంటే టోటల్గా కింద ఉన్న లేయర్స్ కూడా కరిగిపోతాయి అందుకనే మనం వీలైనంత స్పీడ్గా చేసేయాలి ఇంకా ఫైనల్గా విప్పింగ్ క్రీమ్ డిజైన్ వేసేసుకుని కవర్ చేసుకుని మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోండి కేక్ కట్ చేసే ముందు మాత్రమే తీసుకుని వెంటనే కట్ చేసి అలా సర్వ్ చేసేయాలి ఇది నేను చేసిన ఇంకొక ఐస్ క్రీమ్ కేక్ అండి దీనిలో నేను కింద చాక్లెట్ కేక్ ఆ పైన స్ట్రాబెర్రీ ఆ పైన బ్లాక్ కరెంట్ రెండు ఐస్ క్రీమ్ లేయర్స్ వేసుకున్నాను సో మీకు ఎలా అనిపించింది ఐస్ క్రీమ్ కేక్ నచ్చిందా అయితే ఓ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దే